హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికాస్ మెజికల్ స్టార్ ఈరోజు అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కప్ పెసరపప్పును తీసుకొని దాన్ని బాగా కడిగి దాంట్లో వన్ కప్ వాటర్ వేసుకొని దాన్ని కుక్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అవ్వగాలి దాంట్లో జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కిస్మిస్ని కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కిస్మిస్ వేగిన తర్వాత ఎండు కొబ్బరి కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సేమ్ బ్యాన్లో ఇప్పుడు ఒక కప్ అటుకులు కూడా వేయించుకోవాలి మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో ప్రోస్ చేయటం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు అటుకులు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పాలని పోసి ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కప్ బెల్లం తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని అది బాగా కరిగిన తర్వాత ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొంగొచ్చిన తర్వాత ఆ వాటర్ని దాంట్లో వేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి ఇష్టమైన అటుకుల పాయసం రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్